తమకు ఉద్యోగం కల్పించిన 1998 డిఎస్సి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ 1998 ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, డిఎస్సిలో క్వాలిఫై అయిన తాము ఉద్యోగం సాధించేందుకు 24 ఏళ్లు పట్టిందని, గత పాలకులు తమ ఆవేదనను పట్టించుకోలేదని తెలిపారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తమకు న్యాయం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ కల్పలతకు, ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం చేస్తున్నాం. మా యొక్క ఉద్యోగాలు 24 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల వయసులో పొందడానికి సహకరించినటువంటి మా ఉద్యోగ ఆశా జ్యోతి, ఆశా సౌధం మేడం, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారు, అలాగే మరో ఎమ్మెల్సీ శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవరపు జాలరెడ్డి గారు, ఇంకా వీరందరినీ కూడా ముందుండి నడిపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీరు మాకు చేసినటువంటి సేవలను మా జీవితంలో మేము మరవలేమని మా ప్రాణం ఉన్నంత వరకు. ప్రజా సమస్యల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు కల్పత మేడం గారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, వాళ్ళ యొక్క సూచనలు సలహాల మేరకు గత 24 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సి 1998 ఉపాధ్యాయుల యొక్క నిరీక్షణకు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెరదించడం జరిగింది. వారి సేవలను, వారి యొక్క అభిమానాన్ని మా 98 డిఎస్సి ఉపాధ్యాయులు, ఈ నిరుద్యోగులంతా ఉద్యోగులై